ఎప్పుడు ఫ్రైడ్ రైస్లకు మాత్రమే వాడే ఫ్రెంచ్ బీన్స్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి బాయిల్ ఫ్రై. అది ఎలా అంటే నేను చెప్తాను. ఒక కామెంట్లోని నాకు ఒక ఫాలోవర్ అడిగారు దాని గురించి, అంటే నా లంచ్ బాక్స్లో చూసి ఆ కర్రీ ఎలా మేడం అని అడిగారు. ఆయన కోసం ఈ కర్రీ చేస్తున్నానండి. పెసరపప్పును ముందుగా ఒక స్పూన్ వరకు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. బీన్స్ని ఆ సైజు ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నవి. వేడి నీళ్ళు మరుగుతుంటే ఆ మరిగిన దాంట్లోని బీన్స్ వేసి ఒకసారి మనం ఉడికించుకోవాలి. మరీ ముద్దలా మాత్రం ఉడికించుకోవద్దు, జస్ట్ అవి బాయిల్కి వస్తే సరిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు కలిపి ఉడకాలన్నమాట. అది మనం పట్టుకుంటే ఉడికింది అని కట్ అయ్యేలాగా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత వీటిని తీసుకొచ్చి స్ట్రెయిన్ చేయాలి. ఆ వాటర్ అంతా కూడా అందులో వంపేసి ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇందులో కొంచెం దంచిన వెల్లుల్లిపాయలను వేసి కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మన పోపులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అనమాట, జస్ట్ ఒక 1/2 చెంచా మినపప్పు వేసుకొని కారానికి సరిపడే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, ఇవన్నీ కూడా పోపు బాగా మంచిగా వేగాలండి. స్మెల్ మంచిగా ఆరం వచ్చిన తర్వాత మాత్రమే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేయించాలి. ఇది ఎక్కువసేపు వేయించకూడదు, జస్ట్ వేసామా కలిపేమా అన్నట్టుండి ఈ కడిగి నానబెట్టిన పెసరపప్పు నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పును ఆ ఉల్లిపాయలతో కలిపి వేగనివ్వాలండి. ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడుకుతుంది, ఎట్ ఎ టైం ఆనియన్ కూడా ఉడుకుతుంది అనమాట. ఈ టైంలోనే మనకు రెండు కలిపి వేగి ఉడకాలన్నమాట. ఆనియన్స్లో వచ్చే వాటర్తోని పెసరపప్పు సగం ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఆల్రెడీ బాగా నానిన పప్పు ఉడికిపోతుంది అండి. ఉడకకపోతే మాత్రం కొంచెం అంటే కొంచెం 1-4 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని పప్పు మాత్రం ఉడికేలా చూసుకోండి. అలా అని ఓ ఉడికిపోవాల్సిన పని లేదు. బద్ద అయితే చాలు, బద్దని ఇలా నొక్కితే అది విడిపోతే సరిపోతుంది అంతే తప్ప ఎక్కువ ఉడకకూడదండి. ఎక్కువ ఉడికితే మళ్ళీ పప్పు ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా పలుకు మీద ఉడికించుకున్న తర్వాత ఈ బీన్స్ ఉన్నాయి కదా మనం బాయిల్ చేసినవి, అవి కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఉడికిన ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఫ్రై అయిన ఫ్లేవర్ రావాలి. మరీ అలాగని ఓ డీప్ ఫ్రై అయిన ఫ్లేవర్ అవసరం లేదు. జస్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్లో వేసాం కదండి ఎక్కువ పట్టదు కాబట్టి. మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని లాస్ట్ని కొబ్బరికూర తురుము చేసుకొని, ఆ తురుము మనకి తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ తురుము వేసుకొని ఒక్కసారి 1 నిమిషం వేగనివ్వాలి. ఎక్కువ తురుము వేగిందా మీకు కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుంది, అస్సలు బాగోదు, కూరంతా చెడిపోద్ది. సో ఇలా వేయించుకోండి. ఎంతో రుచిగా ఉండే బీన్స్, పెసరపప్పు, కొబ్బరి కొద్ది ఫ్రై చేశాను. ఇది మనకి హోటల్స్లో పెడుతుంటారండి ఈ స్టైలు. అంతే, ఇంకెక్కువ ఏం లేదు. మీకు కావాలనుకుంటే ధనియాల పొడి జల్లుకోండి, లేకుంటే అవసరం లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం కొంచెం జల్లుకుంటే, మసాలా పొడి కానీ జల్లుకున్నా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకున్న కర్రీ. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.